మన పని ఆఫీసు కోసం చేయాల్సిన పని ఒకటే అవుతుంది ఇదిగో ఇది అలాంటి సందర్భమే సాయంత్రం ఆఫీసు ముగించుకున్నాక గృహ బాధ్యతలకు సంసార సంసారనాభ ఈదాల్సిన వాడినై ఇంత పెద్ద మాటలు గాని రెండు మూడు రకాల కూరగాయలు కొనుకెళ్లాలి అదే విషయం బస్టాపునకు ఆనుకునే ఉంటుంది మేహిదీపట్నం రైతు బజార్ వచ్చిపోయే ప్రయాణికులు వినియోగదారులతో సందడిగా కనబడుతోంది దానికి తోడుగా అరటి మామిడి పొప్పడి బత్తాయి సపోటా పళ్ళ బండ్ల హడావుడి పైంతీస్ 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 ఎసరు ఎక్కువైపోయి గిన్నెలోంచి పొంగి బయటకు వచ్చినట్టుగా లోపల స్థలం చాలని కొందరు గేటు బయటే అమ్మకానికి కూర్చున్నారు కాకర అలసంద ఉల్లికాడలు బీన్సు బీర్నీస్ 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 ద్వారానికి ఒక పక్క అల్లం వెల్లుల్లి గంపలు వాటికి సరిగ్గా ఎదురుగా చిన్న బుట్టల్లో నిమ్మకాయలు బుట్టి పది రూపాయలు వాసన ముక్కుకు అందలేదు కొద్ది దూరంలో గోడ కానుకుని చేపలు శుభ్రం చేస్తున్నాడు ఒక అతను ఎంట్రన్స్ దగ్గరే రెండు రూపాయలు రెండు రూపాయలంటూ పాలిథీన్ బ్యాగులు అమ్ముతున్నాడు టోపీ మార్కెట్కు ఉత్తినే చేతులు ఊపుకుంటూ వెళ్ళి నాలుగు ఖర్చుకునే బాపతో మనుషుల నుంచి ఇతడు ఒక ఉపాధిని సృష్టించుకున్నాడు బైకు వాలాతో లోపలికి పోనియండి సార్ అంటున్నాడు టోకెన్ వాలా ఒక పక్క పచ్చి బఠానీలు అడిగిన ఇస్తూనే దొరికే ఖాళీ సమయంలో వాటిని చిన్న కవర్లలో పోసి ముడేస్తూనే బటానా బఠానా బఠానా అంటున్నాడు కుర్రాడు చిన్న కవరు ఐదు రూపాయలు పెద్దదానికి పది పచ్చిఅరటి కాయలు గోనసంచి మీద చిన్న చిన్న కుప్పలుగా పెట్టి ఉన్నాయి మూడు కాయలతో ఒక కుప్ప పది రూపాయలకు కుప్ప బ్యాచులర్ కావచ్చు విడిగా ఒకటే కావాలంటే చేతివేళ్ల సంజ్ఞతో ఐదు అని చెబుతున్నాడు అమ్మే అతను పిల్లల్ని గనక మార్కెట్కు తెస్తే పుస్తకంలోని లెక్కలకు రోజువారీ లెక్కలకు పొంతనే లేదనుకుంటారేమో గడ్డ అన్న బంధుత్వం వల్ల కావచ్చు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు పక్క పోసి ఉన్నాయి చిన్నపిల్లల హుండి బొమ్మల్లాగా కనబడుతున్నాయి క్యాప్సికమ్స్ బైగన్ 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 అంటూ కొనే వాళ్ళ చూపును తిప్పుకోవడానికి ఒకతను ప్రయత్నిస్తున్నాడు దాన్ని అనువదించే ఉద్దేశం లేకపోయినా వంకాయ 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 అంటున్నాడు మరొకతను చిక్కుడు నలభై గోకరకాయ ఇరవై తొందరగా గానియాలమ్మా రైతు బజార్ ధరల పట్టికలో బజ్జీ మిర్చి అత్యధికంగా కిలో నలభై రెండు పలుకుతుంది పచ్చిమిర్చి ముప్పై ఎనిమిది గులాబీ వంకాయ అత్యల్పం పది రూపాయలు ఒకతను పిల్లల్ని ఎత్తుకున్నంత జాగ్రత్తగా సొరకాయని పట్టుకుని వెళ్తున్నాడు కంకుల్ని వేళ్లతో గుచ్చి చూసి సంతృప్తి చెందిందొక ఆమె సో స్వీట్ కాన్ పాదధూళికి కావచ్చు ఒక యువతి తుమ్మింది హక్ష్ చౌబీస్ 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 అని ఒక చోట వినబడుతుంటే ఇరవై 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 అని అంతే వేగంగా మరో చోట ఇది తప్ప అనువాదం కాదు మొదటిది టమోటాల ధర రెండోది కూడా టమోటాలదే లోకల్ హైబ్రిడ్ లోకల్ లోకలే కదా పట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుగా అది ఉంటే నేలకేసి కొట్టినా నెత్తురు కారణాంత మందంగా ఇది ఉంటుంది పావు కేజీ మిర్చి జోకిస్తోంది ఒక ఆమె రెండు వందల గ్రాముల బాటు ప్లస్ నిమ్మకాయ అది యాభై గ్రాములు ఉంటదా ఉంటదన్నా కూలీ దంపతులు బెండకాయలు ఇరవై రెండు రూపాయలని తెలుసుకుని వెళ్లిపోతున్నారు ఇరవై ఇస్తదా రైతు తీసుకుంటా భర్త ఏ వద్దుపా భార్య అప్పుడే తవ్వి తెచ్చినట్టున్న కందను ఒక ఆయన తూకం వేస్తున్నాడు పిల్లాడికి నీళ్లు పోసి తుడిచినట్టుగా తలతలలాడుతున్నాయి క్యారెట్లు ఎంత కడిగినా వన్నెరాని బీట్రూట్లు వాటిని చూసి ఈర్చపడుతూ ఉంటాయా క్యాబేజీకి ఆ బాధ లేదు దాని పైపుర ఉడదీస్తే చాలు ఫ్రెష్ అయిపోతుంది ఆ చామగడ్డలు ఎంత ఇల్లాలు కిలో ముప్పై కిలో ఇవ్వు పది అవుతుంది అదేంటి ఆవిడ ఆలోచించి అర కేజీకి ముగ్గింది పెయింట్ యూజ్ టాయిలెట్ ముందు కునికిపాట్లు పడుతున్నాడు నిర్వాహకుడు టీక్ హే భాయ్ అని ఒకతను ఫోన్లో సమాధానం చెబుతున్నాడు ఇదే ఆవరణలో మూలనున్న చిన్న హోటల్లో ఒకతను ఛాయ్ తాగుతున్నాడు సరుకుల ఆటో ఆగి ఉంది కీంచికే క్యా దేకరహే వారింపు వినబడుతోంది తొంభై తొమ్మిది రూపాయలకు పదకొండు రకాల బోర్డు చదువుతున్నాడు గృహస్థు బియ్యం జొన్న సజ్జ గోధుమ సంచులు పరిశీలించుకోవడానికి వీలుగా తలలు కోసుకుని నిలబడ్డాయి ఒక గృహిణి రాగుల్లోకి చేతులు జొనిపి వాటి జారుడుతనాన్ని అనుభవిస్తుంది పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఇంకేమైనా కావాలా వేరుశనగపప్పు పుదీనా వాసన గుమ్మంటుంది పాలకూర గోంగూర గోంగూర ఓ మేడం ఓ సారు ఖాళీ చేసిన సంచుల్ని దులుపుకుంటున్నాడు ఒక ఆయన లోకల్ కొత్తిమీరా అని ఒకతను స్థానికతను సెలబ్రేట్ చేస్తున్నాడు హైబ్రిడ్కు నేను వ్యతిరేకం అన్నట్టుగా అది ధ్వనిస్తోంది నిజమే కదా ఊరి బెండలు ఏమైనాయి తెల్ల వంకాయలు కనబడవేం కాయకో తొడిమకో ముళ్ళుంటే నష్టం ఏమిటి ఎల్లిపాయల్లో సొగసే లేకుండా పోయిందేమి నాటు రకాలకు మళ్ళీ రోజులు వస్తాయా మనుషుల్లో పెరుగుతున్న విషం ఈ విషపు కాయలు తినడం వల్ల కాదు కదా ఇది కూరగాయల మార్కెట్ మాత్రమే కాదని నిరూపించడానికో మేము కూడా రైతుల ఉత్పత్తులమేనని చాటడానికో ద్రాక్ష దానిమ్మ పుచ్చ ఖర్బూజ అంజీరా అల్లనేరు పల్లె బుట్టలు అక్కడ ఉన్నాయి బొండు మల్లెల్ని ఒక ఆమె దోశలతో ఎగదోస్తూ కొనాలన్న టెంప్టేషన్ పుట్టిస్తోంది కనకాంబరాలు బంతిపూలు తమలపాకులు కూడా కనబడుతున్నాయి రైల్వే ప్లాట్ఫారాలను తలపించేట్టుగా ఉన్నాయి ఈ రైతు బజార్లో తిరుగుతుంటే కూరగాయల తోటలో నడుస్తున్నట్టుంది పల్లెను పట్నాన్ని అనుసంధానించే వారధి మీద సాగుతున్నట్టుంది సగటు మానవుడు తినే ప్రతి కూర ప్రతి ఆకు ప్రతి పండు ప్రతి దినుసు ఇక్కడ ఉన్నట్టే రత్నాలు వజ్రాలు కూపపోసి అమ్ముతున్నట్టుగానే ఉంది కూరగాయలతో పోల్చితే రత్నాలైనా ఏపాటి విలువైనవి ఒక దగ్గర చూడటానికి దోసకాయల ఉన్నాయి ఏంకాయలన్నావి నేతిబీరా ఓహో ఇదా నేతిబీరంటే ఇవాళ ఒక కొత్త కాయను చూడగలిగాను ఇంకా కొన్ని కూడా నాకు రైతు బజార్ వల్లే పరిచయం వాక్కాయలు పుల్లగా బాగుంటాయని పప్పులో వేసుకుంటారని రేనకాయల్లాగే ఎల్లకాయలు అనేవి దొరుకుతాయని వాటితో తొక్కు పెట్టుకుంటారని దిల్పసంద్ అనే ఒక కూరగాయ ఉందని రూపంలో గుండ్రంగా ఉన్న రుచిలో అది ఆనగపకాయకు సోదరి అని మునగకాయే కాదు మునగాకును తింటే పుష్కలంగా ఐరన్ దొరుకుతుందని మనుషులకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చింది ప్రకృతి బెండకాయ నచ్చేవాళ్లకు బీరకాయ నచ్చదు బీరకాయ నచ్చే వాళ్ళు కాకరకాయ మెచ్చరు అయినా అందరికీ అన్ని పోషక పదార్థాలు లభ్యమయ్యేట్టు అసలు ఏ కూరగాయ తినేవాళ్ళు ఏ రకమైన మనస్తత్వంతో ఉంటారో ఏమైనా స్టడీ లాంటిది చేయొచ్చా టమాటాలు తినేవాళ్ళు కలుపుగోలుగా ఉంటారని కాకరకాయను వాళ్ళు చేదును భరించగలరని సొరకాయ నచ్చేవాళ్ళు కాస్త మృదు స్వభావులని కీర గుండ్రటి దోశ గుమ్మడి బూడిద గుమ్మడి బుడుమకాయ కాకరకాయ కాలీఫ్లవర్ బొట్లకాయలు పసుపు కొమ్ములు ముల్లంగి ఎల్లేరుగడ్డ చిలగడదుంప చింత చిగురు ఆవాలు మెంతులు మిరియాలు లవంగాలు యాలక్కాయలు జీలకర్ర గసగసాలు శనగలు బొబ్బర్లు నువ్వులు ఆముదాలు ఉలవలు మినుములు అనుములు తోటకూర చుక్కకూర పచ్చకూర చినమెంతి పెదమెంతి బచ్చలి పొన్నగంటి చామాకు సోయాకు శనగాకు అవిషాకు కరివేపాకు తినడం అటుండని ఈ పేర్లు కేవలం ఉచ్చరించడం వల్లే వాటిలోని మాంసకృత్తులో పిండి పదార్థమో కడుపులోకి నేరుగా చేరిపోయినట్టు అనిపిస్తుంది వీటిని ఎన్నెన్ని తరాలు అన్వేషించి అరణ్యాల్లోంచి ఇంటి పెరట్లోకి తెచ్చాయో ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ ఔత్సాహికుల వల్ల కొత్త రకాలు మన నేల మీదకు వచ్చాయో విడివిడిగా తినడం కంటే అన్నింటినీ కూరలా వండుకుని తింటే మంచిదని కనిపెట్టిన ఆ మొట్టమొదటి పోషకాహార నిపుణులు ఎవరో వాళ్ళందరికీ నమస్కరిస్తూ టమోటా చెట్లల్లో కలియ తిరిగినప్పుడో పల్లె నూనె వేడెక్కినప్పుడో సోకే వాసనను ఊహిస్తూ బీరపువ్వునో దుండపండునో చూసినప్పుడు పుట్టే ఆనందాన్ని అనుభవిస్తూ ఒక పాత జ్ఞాపకం లాంటి కలలోకి జారుకుంటూ ఎప్పుడూ ఒక దారి తప్పిన సాయంత్రం ఒంటరి చెట్టు కింద మూడు రాళ్ల పొయ్యి వెలిగించి కట్టెలు ఎగదోస్తూ కుతకుత ఉడుకుతున్న గంజి అన్నాన్ని చెక్కగరిటతో కలిగిపెడుతూ ఇక్కడ దొరికే ఏ కూరని కలుపుకుని తిన్నా ఆ అన్నం అమృతం అవుతుంది కదా టమోటా నేతిబీర గుడ్ల చిక్కుడు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకుని కాలనీలో నడుస్తుంటే రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ రోజు ఒకతను కూర్చుంటాడు ఆయన వినియోగదారులు ఆయనకు ఉండొచ్చుగాక కానీ అతన్ని చూడగానే ఈయన దగ్గర నేనేమీ కొనట్లేదే అన్న చిన్నపాటి పశ్చాత్తాపం నన్ను పీడిస్తూ ఉంటుంది రూపాయో రెండు రూపాయలు మిగిల్చుకోవడానికే కదా ఇదంతా కానీ రైతు బజార్లు పెట్టిన ఉద్దేశమే అది ఆ ఒక్క రూపాయి భారాన్ని వినియోగదారుడికి తగ్గించడానికి అదే ఒక్క రూపాయి అదనపు లాభాన్ని రైతు స్వయంగా తీసుకోవడానికి